కనుక ఈ వైద్యం చూడండి, రాష్ట్రంలో 99% ప్రజలకు వైద్యం లేదు. మేము ఉచిత వైద్యం ఇస్తాం. గెలిపించిన నియోజకవర్గ ప్రతి నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ కట్టిస్తాం, అధికారం వచ్చిన ఒక సంవత్సరంలో కంప్లీట్ చేస్తాం. ఎయిర్ అంబులెన్స్లు పెట్టి సీరియస్ పేషెంట్లని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తీసుకెళ్తాం. ఇవన్నీ ఉచితంగా చేస్తాం. అలాగే విద్య గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు లక్షలు కోట్లు ఉన్నవారే మంచి నారాయణ కాలేజీలో చదివించుకుంటున్నారు. 25 సంవత్సరాల నుండి నేను 3,10,000 మంది అనాథులకు, బీద ప్రజలకు ఉచిత విద్య ఇచ్చా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో నుండి ఒక మంచి స్కూల్ 50 కోట్లు కట్టి, 50 కోట్లతో హాస్పిటల్ 50 కోట్లు కట్టి గెలిపించిన నియోజకవర్గాలకు మాత్రమే, ఎందుకంటే అది నా ప్రైవేట్ ఫండ్. 1 ఇయర్లో గెలిపించకపోతే హాస్పిటల్ కట్టం ప్రైవేట్ ఫండ్తో, స్కూల్ పెట్టం. అధికారంలోకి వస్తేనే అన్నాను. ఎందుకు అధికారంలో వస్తే 7 రోజుల్లో ఎఫ్సిఆర్ఎల్ రెస్టోర్ చేస్తాం, 30 రోజుల్లో ఫండ్ రిలీజ్ చేసుకుంటాం, అన్ని అభివృద్ధులు చేస్తాం. ఏంటి కొన్ని నియోజక నన్ను కంప్లీట్ చేసిన తర్వాత ప్రశ్న, కొన్ని నియోజకవర్గాల్లో నేను గెలుస్తా అండ్ వైసీపీ టీడీపీ అన్ని నియోజకవర్గాల్లో గెలుస్తాయా? ఏడుదవుద్ది జరిగేదేంటి? మీ సర్వేలు చూపిస్తున్నాయి కదా. మేము 1 మినిట్, మేము 100 నియోజకవర్గాల్లో గెలవడం ఖాయం, 175 గెలవాలని ప్రయత్నిస్తున్నాం. అసెంబ్లీలో గొడవలు లేకుండా ఉండాలంటే కేజ్రీవాల్ 70లో 67 గెలిచినప్పుడు మేము 175లో 170 గెలుచుకోలేమా? ప్రశ్న. అంటే తెలుగు ప్రజలు అంత తెలివైన వాళ్ళు కారా? ఢిల్లీ లాంటి వారు కారా? వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే మొత్తం 175 గెలిపించుకుంటే ఇంకా గొడవలు ఉండవు, అవినీతి ఉండదు, అభివృద్ధి జరుగుతుంది. మంచి ఉచిత విద్య ఎల్కేజీ టు పీకేజీ, ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీగా ఇస్తాం. స్కూల్కి వెళ్తున్న వాళ్ళకి బస్ టికెట్లు ఉండవు. 3, మహిళలు. అందరూ మహిళల గురించి మాట్లాడతారు. చూడండి ఆ తల్లి, ఆ నర్సు, మా సహోదరి ఎలా కూర్చున్నారో. ఆవిడ ఒక మంచి నర్సుగా సర్వీస్ చేస్తున్నారు. ఇలాంటి మహిళలకు, తల్లులకు, చెల్లెళ్ళకు మేము 50% వరకు టికెట్లు ఇస్తాం. మంచి క్వాలిఫైడ్ అయితే 50% వరకు ఈక్వల్గా, క్వాలిఫైడ్ కాకపోతే టికెట్లు ఇవ్వడం ఉండదు. ఎంతమంది క్వాలిఫైడ్ అయితే అంతమందికే ఇస్తాం. ఒక పెద్ద డిస్ట్రిక్ట్ స్టేట్ లీడర్కితో ఇవాళ మాట్లాడడం జరిగింది. ఆవిడ కాల్ చేస్తే చెప్పను, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్యాప్ చేస్తున్నారేమో వాట్సాప్లు కూడా, సార్ మాకెందుకు ఈ పనిహమాల పార్టీ మీ పార్టీలో చేరుతామని ఈరోజు 2 తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.